మాంసాహారి వాడు చూస్తారు పరిసరాల్లో పాలు తాగుతుంది పెరుగు తాగుతుంది పాలు పెరుగు మాంసాహారమా శాకాహారమా చెప్పాలి మీరు శాకాహారి తప్పు మాంసాహారం పాలు పెరిగి అనేది మాంసాహారి మాంసాహారం అంటే ఏంటి జంతువు నుంచి వచ్చే ఆహార పదార్థాలు అన్ని కూడా మాంసాహార పదార్థాలే మాంసమే కదా అందువల్ల చూడండి జంతువు నుంచి వచ్చేటువంటి ఏ ఆహార పదార్థాలైనా సరే మాంసం సంబంధించినటువంటివే పాలు గుడ్లు మాంసం పెరుగు ఇవన్నీ కూడా మాంసం సంబంధించినవే శాకాహార పదార్థాలు కాదు ఇవి గుడ్డు శాకాహార అది ఎంటర్టైన్మెంటే శాకాహారి గుడ్డు శాకాహారి అది కూడా మాంసమే ఏ జంతువు నుంచి ఏ పదార్థం వచ్చినా అది మాంసమే మొక్కల నుంచి వస్తే అవి శాకాహారి మొక్కలలో ఏ భాగాలైనా సరే జంతువులు తింటే అవి శాకాహారం అనమాట శాకాహార పదార్థాలకి అందువల్ల పాలు గుడ్లు పెరుగు నెయ్యి నెయ్యి కూడా నెయ్యి ఎక్కడి నుంచి వస్తే పాలుని పెరిగా మార్చిన తర్వాత దాన్ని కన్న తీసిన తర్వాత దాన్ని కరిగిస్తే నెయ్యి వస్తుంది మరి అది కూడా మాంసాహారం కదా అది మాంసాహారమే ఈ విధంగా మనము పిల్లలకు చెప్తాం అలాగే కుక్క తీసుకునేటువంటి ఆహార పదార్థాల గురించి చెప్తాం ఈ విధంగా ఒక్కొక్క జంతువు గురించి మనము పిల్లలకు పరిసర విజ్ఞానంలో చెప్తాం మళ్ళీ ఈ జంతువులు అన్నీ కూడా ఒక రకంగా ఉంటాయా జంతువులలో పోలికలు దీనికి తేడా ఏంటి దీనికి ఏమున్నాయి మరి దీనికి ఉన్నాయా లేవు మరి దీనికి గోర్లు వాడిగా ఉన్నాయి మరి దీనికి గోర్లు వాడిగా ఉన్నాయా మరి ఇది గడ్డి తింటది మరి ఇది మాంసం రెండు పాలు రెండు ఈ విషయం ఇక్కడ ఒకదానికొకటి భేదాల గురించి చెప్తాం అవి తీసుకునే ఆహార పదార్థాల తేడాల గురించి చెప్తాం ఇది అంబా అని అంటాం ఇది బాబా అంటాం అనేసి పిల్లలు చెప్పిస్తాం ఈ విధంగా మనం పరిసర విజ్ఞానం బోధించినట్లయితే పిల్లలు ఆనందంగా వెళ్ళారన్నమాట అలాగే మొక్కల గురించి చెప్పేటప్పుడు మనం ఒక మొక్కను తీసుకొచ్చి ఆ మొక్క యొక్క భాగాలు చూపించి వేరు ఇవన్నీ కూడా చూపించి మొక్కకు వేరు ఉంటుంది తర్వాత కాండం ఉంటుంది తర్వాత పత్రాలు ఉంటాయి పుష్పాలు ఉంటాయి ఫలాలు ఉంటాయి ఇలా మనము ప్రత్యక్షంగా వాడికి చూపెట్టాలి వాడు చూసిన తర్వాత పరిసరాలను అనుభవించాలి ఇక్కడ ఆవు ఆహారం తింటుంది